నేరమిత్రులకి, అలాగే స్టేజ్ని అలంకరించిన వాళ్ళందరికీ నమస్కారం. భవనం సినిమా మా డైరెక్టర్ గారు బాలశ్రీ గారు ఒక కథ మొత్తం అంతా తీసుకుని పోయి ప్రొడ్యూసర్కి అప్పచెప్పారు. ఆయన మొత్తం నచ్చి మేమంతా కలిసి భవనం కట్టడానికి రెడీగా ఉన్నాము. కష్టపడి భవనం కట్టాము. అందులో ఎవరెవరు వెళ్ళారు అన్నది, అందులో ఏం చేశారు ఏంటి అనేది వెండితెర పని చూడాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా సూపర్ గుడ్ అధినేత ఆర్పి చౌదరి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్ గుడ్ బ్యానర్లో నేను చేయడం నా అదృష్టం. ఇదే నా బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భవనం అనే మూవీ డైరెక్టర్ బాలచారి గారికి నాకు నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇందులో నేను చేసిన యాదమ్మ సాంగ్లో మన సప్తగిరి గారు, శుక్లశంకర్ గారు, ధనరాజు గారు, తాగుబోతు రమేష్ గారు, అదేవిధంగా మన సత్యమ్మ పిత్రి సత్యమ్మ మనకు ఈ సాంగ్లో చాలా కోఆపరేట్ చేశారు. అదేవిధంగా స్నేహ వెల్లం గారు సోలో అండి చాలా బాగా చేశారు. ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ అందించిన మన గద్దరన్నకు మనస్ఫూర్తిగా శిరస్సు అందించి నమస్కరిస్తున్నా. అదేవిధంగా ఈ సాంగ్ రాసి మ్యూజిక్ చేసిన చిరణార్జున గారికి, చిరణకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ సాంగ్ ఇదే 95th ఫిలిం మంచి బిగ్ సక్సెస్తోనే మరి అదే ప్రెస్ మీట్తోనే ఇదే విధంగా అలంకరణ ఇదే విధంగా సక్సెస్తోనే మళ్ళీ మీటింగ్ ఏర్పాటు కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. జనం నుంచి వచ్చిన వాడిని, నాకు సూపర్ గుడ్ సంస్థ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఆ సినిమాలు అన్నీ చూసి వచ్చిన వాడిని. అదే సంస్థలో థియేటర్లో ఆ సినిమాలు చూసిన ఆ ఫీలింగ్తో అదే సంస్థలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం నాకు కల్పించిన ఆర్బి చౌదరి గారికి, సార్కి, అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాకు, నాతో పాటు చేసిన చరణ్ తమ్ముడికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భవనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరూ హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డాన్స్ ఆడుతున్నప్పుడు, నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే మీరు అంటేనే మీ అందరికి తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దరుగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దరు. ఇక్కడ 300 జెండా కానీ, అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకి నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక హెల్త్ ఉండేది. ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే, ఈ అవకాశం రాదు అని నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాఠంలో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనిస్తేనే ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ందరినీ కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్న అని తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్న, కట్ చేస్తే ఈ రోజు ప్రసాద్ లాభలో ఇంత ఘనంగా మీ అందరూ మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను తపతపన కూర్చొని మా ఇద్దరి పాట ఈ రోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్ కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం. ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఆ ప్లే కూడా
యాదమ్మ యాదమ్మో యాదమ్మో ఆకుల రాదమ్మో యాదమ్మ నారాను నారంగో నారంలో నల్లారు నారంగినో నారంలో ఇట్లా అనుకుంటుందా అన్నటువంటి లాస్ట్ కు ఒక లైన్ గురించాడు. అంత గొప్పగా ప్రాసన రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు, ఎందుకంటే చరణ్కున్న గొప్పతనం చరణార్జునికి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు. ఈ మూడు కలిగినటువంటి మూడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ నా అన్న మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకోవడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి నా అన్న తమ్ములందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో ఆ వచ్చిన ఆ పాట వల్ల నాకు ఇండస్ట్రీలో అంటే అప్పుడు ఏదో చిన్న చిత్తగా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలు ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను బతికిస్తా ఉంది. సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్ లో నేను మ్యూజిక్ డైరెక్టర్ గా యాదమ్మ అనే ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలో ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో. సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్లుగా స్టార్ కమెడియన్స్ గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, అందరూ నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందంగా కలిగింది. సో థ్యాంక్ యూ సార్ సూపర్ గుడ్ లో. అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు స్టార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ దగ్గర నరసన్న మూడు రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకి మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరం కలిసి ఉండే ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా మంగ్లీ నా ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా, అది ఏ బ్యానర్, అది హీరోలు ఎవరు ఏమీ చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది. సో ఈ సినిమాలో నరసన్నని లాంచ్ చేయడం కోసం, నరసన్నని వెండితెర మీద ఆయన గొంతుని ఆయన గర్జనని వినిపించడం కోసం మంగ్లీ కూడా మాకు సహకరించింది. మంగ్లీ కూడా ఈ పాట పాడడం, మంగ్లీ కాంబినేషన్ లో పాడడం యాదమ్మ అనే పాటకి, అంటే ఆల్మోస్ట్ స్టార్స్ అంత స్టార్స్ సింగర్లు ఇద్దరు స్టార్స్ ఉన్నారు. సో దానికి నటించిన వాళ్ళంతా స్టార్స్ ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ కి మించిన ఇంకా స్టార్ మనకి ఏముండదు. సో తప్పకుండా ఇది ఆ రోజు డిల్లక్ డిల్లక్ పాట ఎంత అయితే నాకు పేరు తీసుకొచ్చిందో అంతకు మించి పేరు తీస్తుందని చెప్పి నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అలాగే వేద వేద గారు, సో నాకు సొంత బ్రదర్ లాగా ఎప్పటికెప్పుడు సూపర్ గుడ్ లో నా సినిమాలు ఇంకా కంటిన్యూగా ఉండాలి, చిరంజీవి థియేటర్ ఉండాలి, ఇక్కడ అతనే ఎప్పటికి ఉండాలని చెప్పి ఒక బలంగా ఉంటాడు. సో అంజన్ కుమార్ గారు, అక్కడ అప్పారావు గారు, అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా. బాలాజీ, డిఎస్ఆర్ బాలాజీ, సో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఆ సమయంలో నేను కొంచెం బిజీ ఉన్నాను, చెన్నైలో ఉండడం వల్ల కుదరలేదు. సో నేను నువ్వు చేసినా నేను చేసినట్టే, ఎందుకంటే మనందరం ఒక్కటి. సో అందరికీ థ్యాంక్ యూ. శ్యామ్ కొరియోగ్రాఫర్ శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాకు కొరియోగ్రాఫర్లతో చాలా అనుబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు స్టైల్ సినిమా డాన్స్ సినిమాలో కూడా లారెన్స్ గారితో నాకున్న ప్రయాణం వల్లనే, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కమర్షియల్ పాటలు ఎలా చేయాలో నాకు అప్పుడు తెలిసింది. ఇంత అందంగా ఉన్నావు ఎవరైనా నువ్వు కావచ్చు. సో అలాగే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్తో అయినా అనుబంధం, ఇప్పుడు భాను మాస్టర్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు నా సినిమాల పాటలు చేసే ప్రతి కొరియోగ్రాఫర్ వెంటనే పాట వినగానే నాకు కాల్ చేస్తారు. అలాగే శ్యామ్ గారు కూడా స్టూడియోకి వచ్చి మరి ఇంత అద్భుతమైన పాట నాకు కొరియోగ్రాఫర్ గా బ్రేక్ వస్తుంది యాదమ్మ పాట అని చెప్పారు. అలాగే ఈ పాటకు పనిచేసిన నా టెక్నీషియన్స్, నా టీమ్, మ్యూజిషియన్స్, మిక్సింగ్ చేసిన ఇంజనీర్స్తో సహా కోరస్ ప్యానల్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మీరందరూ మమ్మల్ని ఈరోజు బ్రేక్ వచ్చినా రాకపోయినా కష్టపడి ఇక్కడ దాకా మేము నిలబడ్డామంటే మీరందరూ ఇచ్చిన సహకారమే. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏ సినిమా చేసినా సరే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ రేంజ్ సినిమా ఏమి చూడరు, చరణ్ మ్యూజికా ఓకే అని చెప్పి మా మాధవ్ అన్న కానీ మా నిరంజన్ అన్న కానీ. సో ఈ రోజు వాళ్ళిద్దరి చేతుల మించిన ఈ పాట కూడా రిలీజ్ అవ్వడం అనేది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందన. సో మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా, మీరు ఎప్పుడు అంటుంటారు నువ్వు పెద్ద మ్యూజిటేటర్ కావాలి, పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మీ కోరిక ఉంటుంది, మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా ఫలించబోతుంది. అతి త్వరలో మీరు ఇంకా ఆనందంగా నా ఆడియోని రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరూ యాదమ్మ పాటని
ఒక భక్తి అందరూ ఇంకా యాదమ్మ మాయలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తి ఎందుకు బలంగా అనిపిస్తా ఉంది. రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు నరసన్న గురించి నేను ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీరు పాత వీడియోలో మనం వెతికి చూడండి, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం కూడా అన్న మీది నార్మల్ గా చిన్న చితక వాయిస్ కాదే, శంకర్ మాధవన్ లాగనో సుఖీందర్ సింగ్ లాగనో కైలాష్ కేర్ లాగనో ఒక ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న. ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది, అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా, నీ గురించి రాష్ట్రంలో ప్రజలందరినీ ఎంత పడతారన్న అని చెప్పాను. సో అది ఈరోజు 3 రంగుల జెండా, అక్కడ జగనన్న జెండా, వీటి తర్వాత అస్సలైన యాదమ్మ, ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీవి. సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని గద్దరన్న పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట బయట ప్రైవేట్ సాంగ్ లతో ఉన్నావు, ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా. సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నరసన్న విజయం కాదు, ఇది నా విజయం. నరసన్న గాయకుడిగా గొప్పవాడు కావడం కూడా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. అండ్ ఐ థ్యాంక్ ఆర్బి చౌదరి గారు, అండ్ ఆయన ప్రొడక్షన్ లో చేయడం అంటే మాకు చాలా అదృష్టం. సో యాక్టర్లు అని చెప్పుకోవడానికి ఆయన ఒక్క ప్రొడక్షన్ లో చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి నమస్కారం, యాంకర్ అమ్మనికి కూడా. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీ యాక్ట్ చేస్తూ కూడా అందరం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మూవీ చేస్తున్నట్టు అనిపించలేదు, ఒక ఇంట్లో ఒక కజిన్స్ తో ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి, తాళ్ళు వేసి గోడలు వేసి కొట్టేశారు. రోప్ అది పెట్టుకుంటుంటే నాకు భయం వేసేది, మధ్యలో తెగిపోద్దామన్న వెయిట్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి, అండ్ అమేజింగ్ సింగింగ్ సార్, మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది, హ్యాట్స్ ఆఫ్. మా వాయిస్ మొన్న డబ్బింగ్ లో అరవడం వల్ల గట్టిగా పోయింది. సో గుడ్ లక్ అండి, చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్స్. ఏం నుంచి మొదలు పెట్టాలో తెలియదు కానీ ముందుగాల ఆ తెప్ప గుర్తులు చూస్తే సినిమానప్పుడు టాకీస్ లకు పోతే ఒక పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జి అని వెళ్ళంగానే సూపర్ గుడ్, 2 తెప్పలు 2 పిట్టలు ఎగిరిపోతా ఉంటాయి. అది పెద్ద బ్రాండ్, ఒక యానిమేషన్ వస్తుంది, అది చూడంగానే ఒక జమినీ లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో, కొన్ని మైండ్ లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటనేకపోతుండే, ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం, వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చిండ్రు. బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటారు, ఆయన 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, 20 ఏళ్ళ గ్యాప్ లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరీ తీసుకొచ్చారు. ఆర్బి చౌదరి గారికి నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు, అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే, అదేంటో చిన్న ఆర్టిస్ట్ కూడా కథ చెప్పడానికి ట్రై చేస్తాడు, ఎంత ఓపిక సార్ మీకు నిజంగా, అంటే అంత పెద్ద ఆయన అండి, ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం, ఎవడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది ఇలా, అది చాలా గొప్ప విషయం. బయట ఏమన్నా పెద్ద వీడు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు, వే పెద్ద తిరుగుబోతురా అన్న సినిమాల్లో చూస్తారు, బట్ ఇది పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు, అందుకే సినిమా మాకు ఇలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లేకుండే అసలుంటిది. ఈ సినిమా హిట్ తర్వాత సంగతి, కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే, మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తాం, సత్య గారు ఇప్పుడు లేదంటే మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది ఇప్పుడు అని ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో వడిస్తుంటే చెప్తాడు, మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే అని. సార్ మీరు పెన్ను చూసుకోండి సార్, కళ్ళు పోతాయి. అంటే కళ్ళతో చాలా పని ఉంది ఈ సినిమాలో, మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేం చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిగ్ రోల్ లాగా ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు.
థ్యాంక్ యూ సార్. ఇలా చూడడానికి పిక్చర్ సెట్టే, కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు. చాలా పని చేశారు సార్. ఎంత టీమ్ వర్క్ అంటే, ఇలా మా చరణర్జున అన్న చెక్కిన విధానం, ఆ పాటలు, ఆ సోల్ కనెక్టెడ్ ఉంటుంది. ఒట్టిగానే విని పారేసేలాగా ఉంటుంది. వినేది అంటే చిన్నప్పుడు ఒక ఫోటో పేపర్లో వస్తే దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం చూడు. ఎలా సినిమాల్లో వస్తుంది మన పేరంటే ఏడుంటుంది కాదు, అది పోయేదేనా? చరిపేస్తే పోదు ఎప్పటికీ. ఆ రీల్, ఆ రీల్ మొత్తం అట్లనే ఉంటుంది. అంటే ఇన్స్టా రీల్ కాదు, ఇది రియల్ రీల్. ఆర్బి చౌదరి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ టీమును కలిపినందుకు, ఇంకా చాలా మంది గురించి చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా కలవాల్సినవి, వేదికలు పంచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నా జీవితంలో ఎక్కువ పలికిన వర్డ్ వచ్చేసి అమ్మ అని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చౌదరి గారిని అని సార్ పలికింటుంది. ఆయన ఎప్పుడూ మరవలేను. అదేవిధంగా సప్తగిరి గారు, శకలక శంకర్, తాగుబోతు రమేష్ గారు, దండారి గారు, మిత్రశక్తి గారు చాలా కోఆపరేటివ్ చేశారు. వాళ్ళు చేయడం వల్ల ఇంత తొందరగా ఫినిష్ అయింది. అదేవిధంగా చరణ్ అర్జున్ గారు, మన చరణ్ అర్జున్ మీది మూడు సాంగ్ సూపర్ సాంగ్స్ ఇచ్చారు. యాదమ్మ యాదమ్మ సాంగ్, నల్గొండ గద్దర్ గారు మంగిలి పాడారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇంకొక సాంగ్ ఉంటుంది, అది షాండిలే పాడారు. ఇంకోటి తాగుత సాంగ్, మూడు సాంగ్స్ సూపర్ హిట్ సార్, మంచి సాంగ్స్. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మన డిఎస్ఆర్ గారు చేశారు. యాక్చువల్ ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఆయన్ను ఆయన పర్మిషన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయనతో చేయించాము. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల దాని గురించి సారీ సార్, ఏమనుకోవచ్చు మీరు చెప్పడం వల్ల నేను చేశాను. అదేవిధంగా అర్జున్, మన అజయ్ గారు, బాహుబలి ప్రభాకర్ గారు, గెటప్ సీన్ గారు, అందరూ కోఆపరేటివ్ చేశారు. మళ్ళా శ్రవణ్ గారు, నాగమహేష్ గారు, మణిచందన పాప, అందరూ బాగా కోఆపరేటివ్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అదేవిధంగా కెమెరామెన్ మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన అలా షార్ట్ పెట్టేమో వెంటనే షార్ట్ రెడీ అంటూ ఉంటారు, చాలా కోఆపరేట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్, అదే మన డ్యాన్స్ మాస్టర్లు శ్యామ్ కానీ, బాలకృష్ణ కానీ, ఆ డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేయడం వల్లే ఇది జరిగింది. ఒక్కరు చేసే పని కాదు ఇది యాక్చువల్లీ. అలాగే అందరూ నా టీం కూడా, డైరెక్షన్ టీం కూడా చాలా బాగా కోఆపరేటివ్ చేశారు. అంజన సారు, వీరేంద్ర సిరి గారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక బడ్జెట్ ఇచ్చాను నేను, బట్ దానికి డబల్ అయిపోయింది బడ్జెట్. అనుకోకుండా నేను భయపడుతూనే ఉన్నాను, బట్ చౌదరి గారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ప్రోత్సహించారు. చాలా దానివల్లనే సినిమా బాగా చేయగలిగాము. థ్యాంక్స్ చౌదరి గారు, నేను మర్చిపోలేను. హారిక రవి, ముందుగా అందరికీ శ్రీనామనవమి శుభాకాంక్షలు. నాకు ఈ సినిమా భవనంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. మీరు ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడండి అండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. ఆ ఒక్క దండంతోనే కట్టిపోయాడు మనందరం అట్లు కదా. ఒక కొన్నేళ్ల క్రితం అండి సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక కొన్ని బ్యానర్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ బ్యానర్స్ అన్ని గుర్తుండిపోతాయి మైండ్లో. సురేష్ ప్రొడక్షన్ అని, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని, ఇలాగ ఇందాక సెట్టన్ అన్నట్టుగా ఉషా కిరణ్ మూవీస్, అలాగే అశ్వినిదత్ గారు ఆ బ్యానరు, అల్లారవింద్ గారు గీత ఆర్ట్స్ బ్యానరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని, మీ ఇంతప్పటి నుంచి గురుగారు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట, చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఆ బ్యానర్ అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, ఆ పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావని, రాజా, ఇలా ఎన్నో ఎన్ని మేము సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ క్లాస్ టైంలో
ఇవన్నీ నేను చూసిన శ్రీకాకుళంలో. సో సరస్వతమాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం మేము. స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్తుంటే నేను ఆర్బి చౌదరి గారి బ్యానర్ ఉంది కదా మన సూపర్ గుడ్ రాసుకుంది కదా ఎస్ఓపి ఇలా ఉండేది గుడ్ ఇలా అదే ఎస్యూపి మరి అలా చదవబట్టి ఇలా చదివాను నేను ఇక్కడ థియేటర్ దగ్గర ఎప్పుడు ఉంటే చదివేప్పుడు వస్తుంది అమ్మా. మరి ఎస్ఓ అని అంటాను నేను, ఎస్ఓ ఎందుకు వస్తుంది? ఎస్ఈ అని వస్తే నేను ఏ పాట చదువుకుంది అక్కడ. నేను అప్పుడు కూడా ఎస్ఓ అని రాసిన టీచర్ పడేయాలి మన పీకే ఉంటా రాసిందని కరెక్ట్గా రాయారో ఎస్ఈ అని చెప్పి. నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు అనుకుంటే సూపర్ గుడ్ కూడా ఫిల్మ్స్ రాస్తాను ఏంటి, ఆ రైన్ రాస్తున్నావు, బొమ్మలు వేస్తున్నావు అంటే అయ్యింది అంటే ఎప్పుడు నువ్వు చిరంజీవి గారి బొమ్మలు వేయడం, నాగార్జు గారి బొమ్మలు వేయడం, వెంకటేష్ గారి బొమ్మలు వేయడం, మోహన్ బాబు గారి బొమ్మలు వేయడం అలా ఉండిపోయింది అనమాట. అలా ప్రతి ఒక్క యాక్టర్ అలా ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి, నేను ఫస్ట్ టైం లైఫ్లో ఒక యాక్టర్గా ఫీల్ అయింది ఏంటంటే సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం. నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఏ చిన్నప్పటి నుంచి అయితే ఆ బ్యానర్ సినిమాలు చూసి పెరిగామో అలాంటి బ్యానర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం నాకు అని చెప్పి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సరే ఆఫీస్కి వెళ్ళానండి. దేశం మాట వేసుకొని ఒక పర్సన్ కూర్చున్నాడండి ఇలాగ మధ్యలో, లైట్లు అన్నీ ఆఫీస్ ఉన్నాయి, ఒక్కడే కూర్చున్నాడు మధ్యలో. వెళ్ళాను, వెళ్తేగా మహానుభావుడు కూర్చొని ఉన్నాడు అక్కడ ఒకటి. అదే క్యాప్, అదే షర్ట్, అదే ప్యాంట్. నేను సత్యమే సత్య తెలియన మీద సినిమా తీపరు కానీ శంకర్ గారి సినిమా తీయాల్సిందని మొదలెట్టాడండి సార్. నిజం సార్, ఈ సినిమాగా చేయకపోతే ఆయన చచ్చిపోయి దెయ్యం అయిపోయి భవనంలోకి దూరి మీరు ఎక్కడే గుండాలున్నా ఏ పూజలున్నా మిమ్మల్ని లేకపోవచ్చి, మా సప్తగిరి లేకపోవచ్చు, నన్ను లేకపోవచ్చు, డైరెక్ట్ అందరూ లేకపోతే సినిమా తీస్తారు సార్. దెయ్యం ప్రాతత్వం అయిపోయాను. బాబు మీకు నమస్కారం, మీకు దండ, మీకు దండ అయ్యా బాబు దండ, మీరు అక్కడ ఉండాల్సిందే బాబు. మా అసలు ఇంకోటి అండి, డైరెక్టర్ గారిలో గొప్ప విషయం ఒకటి సార్, నిజంగా ఇందులో యాక్ట్ చేసిన ఒక అర డజన్ మంది ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్క పార్టీ, ఒకరికొక సంబంధం ఉండదన్నమాట. పార్టీలు వేరు, వాళ్ళు వాళ్ళు హావభావాలు వేరు, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు. వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వర్క్ చేయించిన బాబా మీకు దండ, మళ్ళీ దండ మీకు బాబా. ఏమి రాజకీయ నాయకులైనా కలిపి మనం పారాడవచ్చు కానీ వీళ్ళందరినీ కలిపి చేయడం మామూలు విషయం కాదు. అది ఇది కదా నిజంగా నీకు యాక్సెప్ట్ భయ్యా, నిజంగా ఇప్పుడు చచ్చిపో చాలు జీవితానికి ఇంకా అమ్మ జీవితం మామూలు విషయం కాదు ఇది. ఇంతకు మించి ఇంకేముందన్నా మిడిల్ క్లాస్ టైప్ గారికి కొన్ని వంద సినిమాల దగ్గరలో తీసిన సూపర్ గుడ్కి గుర్తుండిపోయే రేంజ్లో ఆ విజయ తమిళ విజయ గారి దగ్గర నుంచి ఇక్కడ నాగార్జున గారి వరకు ఎన్నో సినిమాలు అద్భుతాలు సూపర్ హిట్లు దగ్గర దగ్గర 95-96 సినిమాలు చేసిన ద గ్రేట్ ఆర్బి చౌదరి గారి బ్యానర్లో మీరు మీరు అవుతుంది అంతే అవుతుంది ఇంకా మీరు కనబడరు. ఇంకా నేను చెప్తాను ఈ సినిమా తర్వాత మీరు కనబడితే సార్, నిజం సార్, మీ లైఫ్లో గుర్తుండిపోయే కళాఖండం ఇచ్చాడు ఆయన మామూలు కాదు నిజంగా. ఇది మాత్రం మీరు దయచేసి మీ మీ ఎంత సినిమాలన్నీ గుర్తొస్తాయి సార్ ఈ సినిమా తప్పతో. నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి బ్యానర్ పెట్టానా, నేను ఎందుకు వచ్చి ఎంత ఎన్ని పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీశాను, చాపుకునిపో, నువ్వు ఆపుకో, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆపుకో. నేను ఒక ఆర్బి చౌదరిగా ఎన్ని సినిమాలు తీసాను, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాల్, ఒరియా, ఇలాగ ఎంతో మంది హీరోలతో తీసిన మీరు ఇలాంటి నటులతో ఇలాంటి నదుల్లో ఇలాంటి డైరెక్టర్లు పెట్టి భవనం అనే ఒక వండర్ ఇచ్చారు మీరు, దట్ ఈస్ సూపర్ గుడ్ సార్. మీరు గర్వంగా తలెత్తుకునే రోజు ఈ సినిమాతో మీకు వచ్చింది సార్. నీకు పేరుతో పని లేదు, ఆ క్యాప్ ఆయన నవ్వు కాలిక ఆయనతో పేరు క్యాపాసిన పేరు రాసిన లేదు మధ్య అట్లా పేర్లు ఉంటాయా, అయ్యే అవి ఆకర్షిస్తాయి మనుషుల్ని సార్. నిజంగా వెరీ వెరీ సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను అసలు నేను ఇంకేం మాట్లాడను నాకు అసలు లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత అద్భుతమైన సార్. నేను చెప్తున్నానండి, ఈ దెబ్బతో హర్రర్ సినిమాలు ఎవరు తీయడం తీయడం ఇంకా బాగానే ఇంకా అలా చూసి
ముట్టుకోరు సార్, హర్రర్ సబ్జెక్ట్ అనేది సౌత్ ఇండియాకి ఎవరైనా ముట్టుకుంటే దమ్ముంది నా దగ్గరికి రమ్మను. ఈ దెబ్బతో ఎవరు ముట్టుకోలేదు తెలుగు సినిమా, ఎవరి వల్ల కాదు, తీరిక ఏ డైరెక్టర్ వల్ల కాదు, ఏ డైరెక్టర్ గా రాయలేదు కథ. ఈయనకు మధ్య దొరుకుతారా, అలాంటి డైరెక్టర్ దొరుకుతారా? ఏ ఉండవచ్చాను, ఏం కండ మీకు ఇది మామూలు కండం కాదు, కండ కండాల్లో ఆడించిన కండం ఇది. నీకు ఇది ప్యాన్ ఇండియా సినిమా చూశారో, ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ ప్రపంచం. నిన్ను ప్రపంచానికి ఏం ఇరుక్కు పడతారు ప్రపంచం, ఏమనుకున్నారు మీరు, ఏమనుకున్నారు మీరు, ఏం చేద్దామని సార్ ఆయన, ఏం చేద్దాం ప్రపంచాన్ని, ప్రేక్షకులను ఏం చేద్దామని ఉనుక్కు పడతారు రేపు పొద్దున్న చూడబచ్చా. నీ గురించే మాట్లాడుతాను ఇక్కడ శంకర్ నువ్వేగా చెప్పమంటవా, 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 మరి మరి కూకో సైలెంట్ కూకో. మరి మొన్న ట్రేజర్ రిలీజ్ అయిందండి, ఒళ్ళు కక్కులు చూసింది మాకు. నిజంగా చెప్తారా, మా ధనరాజు ఉన్నాడండి ఇందులో సూపర్ యాక్టింగ్ చేశాడు. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడాను, కానీ సీరియస్ గా చెప్తున్నానండి, ఇంత అద్భుతమైన సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మా సార్ చౌదరి గారి ఆర్బి చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అంజన్న, థ్యాంక్ యూ అన్న. సో ఒక 35 డేస్ లో కంప్లీట్ చేశాం, ఒక చిన్న సినిమా లాగా తీసాం, కానీ ఈరోజు పెద్ద సినిమా అయింది, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, సూపర్ గా 2 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, విపక్షమైన ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, పంచెస్ ఉంటాయి, హర్రర్ ఉంటుంది, ఫ్యామిలీతో పిల్లలతో అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వారికి అందరూ థియేటర్ లో కూర్చున్న 2 గంటలు కడుపుప్ప నవ్వుకుని సినిమా అయితే మా భవనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా మాకు ఒక లక్కీ డే అని చెప్పచ్చు. ఎందుకోసం అంటే మేము 90s లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే ఆ మూవీస్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ సెంటిమెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్ని మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు. అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర, ఆటోల దగ్గర, మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడే అంత హార్ట్ టచింగ్ సాంగ్స్ తో ఆ కాన్సెప్ట్ తో ఆ సూపర్ గుడ్ సంస్థ అన్నది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది. ఆ సంస్థ నుంచి ఒక 5 మంది కొంతమంది కమెడియన్లు బట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా 95th మూవీ ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ఒక 5 మంది కమెడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ గిడ్ సంస్థ హర్ర సినిమా చేస్తుంది, దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా అరే నుంచి రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి నేను ఈ ఇండస్ట్రీలో. అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ సూపర్ గుడ్ సంస్థ చూస్తుంటే భవనం మా డైరెక్టర్ బాలాచార్ గారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన వయసుకు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక 20 సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు చేసిన జోడించి నమస్కరిస్తున్నాను. సో ఆయన ఈ భవనం కడుతున్నాం, ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు, ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు కొంతమంది కావాలి, నేను, శకల శంకరు, ధనరాజు, బిత్తిరి సత్తన్న, సో స్నిగ్ధ, అజయన్న, గెటప్ శివుడు, మమ్మల్ని అందరినీ కూలీలుగా పెట్టుకుని మా చేతే ఇటుకలు మోయించాడు, మా దగ్గరే ఇసుక మోయించాడు, మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు, మా దగ్గరే స్లాబ్ వేయించాడు, తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయనే దగ్గరుండి చేశాడు. గృహప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు. సో ఆ గృహప్రవేశం డేట్ కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది, బాగా కట్టారా లేదా అని మీరు చెప్తే చాలా ఆనందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు, 95 సినిమాలు సూపర్ గిట్ సంస్థ ద్వారా అటు సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ ఒక గొప్ప సంస్థ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాకు అవకాశం ఇవ్వడం నిజంగా మీ పాదాలకు నమస్కారం. అలాగే అంజనన్న మాకు షూటింగ్ చేయనున్న 4 మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిజంగా మన పిత్రి సత్తన్న సూపర్ గుడ్ సంస్థ అంటే ఆ ప్రొడక్షన్ లో వచ్చే ఆ ఫుడ్ కూడా ట్రీట్ చేసావు కదన్నా, అంత మంచి ఫుడ్ పెట్టి ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏం మాకేం కావాలన్నా ఫుడ్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, అవన్నీ దగ్గరుండి
అవర్ బై అవర్ మమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఈ సినిమా కంప్లీట్ చేసే విధంగా మమ్మల్ని ఎంతో సొంత తమ్ముళ్ళ చూసుకున్న మా వాకర్ అంజన్ అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మా చరణ్ అర్జున్ గురించి మాట్లాడాలి. ఈరోజు యాదమ్మ సాంగ్ రిలీజ్ అయింది. బ్రదర్, నిన్నగా చెప్తున్నాను, ముందుగా యాంకర్ గారు చెప్పినట్టే మీ సాంగ్స్ ద్వారా ముఖ్యమంత్రులు గారు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ గుడ్ సాంగ్స్ ద్వారా ఈ సినిమాలో మీరు పాడినటువంటి యాదమ్మ సాంగ్ కూడా మమ్మల్ని కూడా అంత గొప్ప స్థాయిలో హిట్ కొట్టే విధంగా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ అన్న గద్దరన్నకి. నిజంగా మీ సాంగ్ మేము ఫస్ట్ టైం పొలిటికల్స్ అంటే సినిమా సాంగ్స్ అనే మనం రిపీటెడ్ గా వింటుంటాం, చాలా బాగుంటాయి. అలాంటిది ఫస్ట్ టైం పొలిటికల్ సాంగ్స్ కూడా రిపీటెడ్ గా వినేంటంటే వాయిస్, మీ వాయిస్ ద్వారా మేము వింటున్నాం. నిజంగా మీరు చాలా భగవంతుడు గద్దర్ గారు ఎక్కడున్నారు పెద్ద ఆయన, ఆయన తర్వాత మీకు ఆ వాయిస్ భగవంతుడు ప్రసాదించడం అనేది నిజంగా గాడ్ గ్రేస్ అది. ఈ వాయిస్ తో మీరు మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ గొప్ప స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చరణ్ అర్జున్ కూడా ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బిగ్ స్లాట్ లోకి ఇంకా వెళ్ళలేదు, అది ఓపెన్ గా చెప్పాల్సింది మాట. సో ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి సాంగ్స్ బడ్జెట్ ఇస్తే నువ్వు ఏ స్థాయి మ్యూజిక్ చేయగలవు నాకు తెలుసు. డెఫినెట్ గా వెరీ సూన్ విత్ ఇన్ మంత్స్ నువ్వు బిగ్ స్లాట్ లో వెళ్ళబోతున్నావు, మంచి మూవీస్ తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని ఆలోచించబోతున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా సూపర్ హిట్ సంస్థ వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికి ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బి చౌదరి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. అలాగే మా డిఎఫ్ మోహన్ అన్న గారు కావచ్చు, అనా చూసుకోండి జాగ్రత్తగా, మంచి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా, మంచి అవుట్పుట్ నేను చూస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఫైట్ మాస్టర్ కావచ్చు, రీరికార్డింగ్ చేసిన దాస్ గారు కావచ్చు, అలా నా సముద్రన్న బాగున్నారా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్ మీ సప్తగిరి. మా మదర్ బ్యానర్, మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద 95వ చిత్రంగా రిలీజ్ అవుతున్న భవనం చిత్రం ఫంక్షన్ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా సూపర్ గుడ్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ 95వ ఫిలిం నుంచి ఈ సంవత్సరంలోనే 100 పిక్చర్స్ కంప్లీట్ అవబోతున్నాయి. సో అందరూ కలిసి ఒకసారి ఈ బ్యానర్ని బ్లెస్సింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక ఏవిఎం సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్ సంస్థ లాగా మా బ్యానర్ 100 పిక్చర్స్ పూర్తి చేసుకుని మళ్ళీ అగైన్ 101 నుంచి 200కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి బ్యానర్లో నేను డైరెక్టర్ అయినందుకు నాలాంటి ఇంకా చాలామంది తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలాంటి డైరెక్టర్స్ అందరూ ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినందుకు సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. అలాగే ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ హర్రర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో ఇంతమంది కమెడియన్స్ని పెట్టి తీసిన సినిమా లేదు. దీనిలో సత్తిగిరన్న, మన శకలాక శంకరన్న, మిత్రశత్రన్న, సిగ్ద అండ్ ఇట్లా ధనరాజు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే ఆడియో కూడా మా బ్యానర్ నుంచి ఎప్పుడూ సూపర్ ఆడియో ఉంటుంది, సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి. ఈ బ్యానర్కి మాకు మా ఆదిత్య సంస్థ ఎప్పుడు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు ఆదిత్య నుంచి వస్తుందంటే కూడా ఆడియో అంత మంచి ఆడియో వస్తుంది. ఇలాంటి మంచి ఆడియో ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ చెప్తున్నాను సార్. అలాగే గద్రాన్ గారికి థ్యాంక్ చెప్తున్నాను. ఇంకా ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్, కెమెరామెన్ మోహన్ అన్న, అలాగే ఫైట్ మాస్టర్ మల్లి గారు, అలాగే డాన్స్ మాస్టర్ శ్యామ్ గారు, ఇంకా ఎడిటర్ నందమూరి హరి గారు, వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్, ఎంత మంచి సక్సెస్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇక పోతే మా బ్యానర్ సూపర్ గుడ్ సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా మా గురువు గారు అబ్బారావు గారు, వాళ్ళ అబ్బాయి అంజుబాబు గారు, ఈ సినిమాలు ప్రతి సినిమాని వాళ్ళు సొంతగా ఒక ఎంతో కష్టపడతారు, టెక్నీషియన్స్ని అంత ప్రేమిస్తారు, ఆర్టిస్టుని సినిమాకి ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అంత కష్టపడతారు. సో అటువంటి మా గురువు గారికి, మా అంజన్ బాబు గారికి థ్యాంక్ చెప్తున్నాను. ఇక మా ఆర్బి చౌదరి గారు, ఆయన సెలక్షన్, ఇంతవరకు ఎన్నో సినిమాలు చేసిన బ్యానర్లో 90% సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్, 90%.
ఎన్ని మంచి సినిమాలు. ఈ పాట వస్తుందంటే ఇది సూపర్ గుడ్ ఫిలిం సాంగ్, ఈ కథ వస్తుందంటే ఇది సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని ఇంత గొప్పగా చెప్పేటట్టుగా కథల్ని సెలెక్ట్ చేసి ప్రతి భాషలో ఎంతో మంది ఎన్నో మంచి సినిమాలు ఇచ్చిన మా గురుగారు ఆర్బి చౌదరి గారికి, అంతేకాకుండా ఒక డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తారంటే ఆయన, అది టైటిల్ దగ్గర నుంచి బడ్జెట్ దగ్గర నుంచి ప్రతిదీ డైరెక్టర్ ఓకేనా డైరెక్టర్ ఓకే అన్నారా, ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తారు డైరెక్టర్స్. అందుకే ఈ బ్యానర్లో ఎన్నో సక్సెస్ వచ్చినాయి. అందువల్ల ఈ బ్యానర్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్, విజయ్, అజిత్, ఇట్లా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి మంచి బ్యానర్ నుంచి ఈ టైంలో మేలో రిలీజ్ కాబోతుంది ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మన ధనరాజ్ అన్న, షట్లక్ శంకర్ అన్న చెప్పినట్టు ఈ సినిమా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత కామెడీని మళ్ళీ చూడలేరు, అంత గొప్ప కామెడీ ఫిల్మ్ ఇది. మా దర్శకుడు బాల, మేమంతా మంచి ఫ్రెండ్స్, ఈ బ్యానర్లో ఇంతకుముందు విద్యార్థి చేశారు, ఆ తర్వాత ఈ బ్యానర్లో చేస్తున్నటువంటి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఫిల్మ్ ఇది మా బాల. సో అప్పటి నుంచి ఈరోజు ఈ టైంలో బాలాకి ఈ సినిమా ఇచ్చారంటే చౌదరి గారు ఈ కథను ఎంత బాగా సెలెక్ట్ చేసి మళ్ళీ నువ్వు చెయ్యాలి బ్యానర్లు అని మా దర్శకులకి ఎప్పుడు, అలాగే నాకు మళ్ళీ నాకు ఉంది బ్యానర్లో సినిమా. సో అంత ఇంపార్టెంట్గా కథ వింటూ ఈ బ్యానర్లో మా బాలాకి ఇచ్చిన ఈ సినిమా బాలాకి ది బెస్ట్ ఫిల్మ్గా షట్లక శంకర్ అని చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఇయర్ ఫుల్ కామెడీ ఫిల్మ్గా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. It's been more than 30 years I'm in the Telugu film industry, but still I'm struggling to speak in Telugu. Bhavanam, this is our 95th movie, but already 96 movie already got released, you know, in Malayalam. We made one picture in Malayalam and got released, you know, so this will be again 95th only. And 97th, again one Malayalam picture is ready. Next month we are releasing that movie. And 98th one, we are producing one Tamil movie with Pagath Fazil and Vadivel in lead roles. So then left two more movies, you know, so hope to finish in another this year and next year, you know. All it happened because of your full support, because of all your support. Bhavanam, this is totally, I made this because Super Good Films means we used to make only family-oriented movies, you know. So this is Balachari. I only introduced him, you know, some 15, 20 years before, you know. So he wanted one more life, you know. So without hearing any subject or anything, so I fully believed and I gave him this movie. I think he will prove himself in this picture. And I have not seen this movie so often, but I heard songs, you know, all the songs are very good, you know. So, congratulations, Charan. So, happy to introduce Charan, you know, because in our banner, we introduce so many talent, you know. So, I think he will also prove his talent in this movie. And I need not have to tell about all the our artists, you know. They are well-known artists, so I don't want to waste your time, you know. So, this is everybody's contribution. So let me see this movie first, and next time, next we are meeting, you know, that time I'll talk about it elaborately. So once again, I would like to all thank my all technicians, all artists, and my artists and my directors, my hero heroines, for giving their best cooperation. Thank you very much. So much media for joining the event and making it successful. Thank you everybody on stage for joining this event. Thank you. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.